వీపీటీలు వీపీటీలు తేవాలి. అరవై కేజీలు 1500 గుడ్లు తెచ్చిన తర్వాత గాబు శుభ్రంగా గడిగి గాబుకు నీళ్లు పెట్టి గాబులో పొయ్యాలి, నానబొయ్యాలి. నానబోసిన తర్వాత 24 గంటలు నీళ్ళలోనే ఉండాలి గాబులు. ఎందుకు అలా ఉండాలంటే నానాలి, 24 గంటలు నానాలి. ఇరవై నాలుగు గంటల అయిపోయినాక మళ్ళీ గోతము శుభ్రంగా గోతము చూసుకొని ముత గోతములో 24 గంటల్లో నా వడకట్టాలి. ఇరవై నాలుగు గంటలు బస్తాలో ఉంచాలి. నా ఎండలో పెట్టే పని లేదు. ఇంకా ఆఫర్నా అంటే 24 గంటల్లో అప్పుడప్పుడు కసి ఆరిపోకుండా నీళ్లు పోస్తూ ఉండాలి. ఇంకా ఏడు నీళ్లు పోసుకుంటే ఇంకా వేడికి మొక్క వచ్చింది. తర్వాత ఇంకా చేనికి తీసుకపోవటమే, చల్లంగా చేనికి తీసుకుపోయి వడకట్టకపోతే మళ్ళీ గరిపోతాయి. అది వడకట్టాలి. ఫస్ట్ గొరుదోలాలి. గొరుదోలినాక 3 రోజులకు 4 రోజులకు మళ్ళీ రోడర్ కొట్టాలి. రోడర్ కొట్టినాక 4-5 రోజులు ఎండినాక అప్పుడు నీళ్లు పెట్టుకొని 3 రోజులు నానబెట్టాల. మడిని కూడా నీళ్లు పెట్టి 3 రోజులు నానబెట్టినాక తర్వాత 3వ రోజు మనం ఇత్తులు తీసుకుపోయినాక శుభ్రంగా చల్లపారలు పెట్టి చెప్పుకొని తరగేసుకొని గడ్డి శుభ్రంగా వేరుకొని మళ్ళీ తరగేసి మళ్ళీ ఏడన్నా ఉంటే ఆ గడ్డి శుభ్రంగా ఏరి పక్కనేసి ఆ తర్వాత అడ్డలాక్కోవాలి. Thank you.
నీళ్లు పెట్టాలి, దాంట్లో గడ్డి అంతా తీయాలి. గడ్డి ఉంటుంది కదా, గడ్డి మొత్తం తీయాలి. గడ్డి మొత్తం ఏరి ఏరేసుకోవాలి, నీళ్ళలో పెట్టాడు దేవుకుంట. దేవుకుంట తీసి ఏరేయాలి. మళ్ళీ ఏడన్నా ఒక మొక్క అర మొక్క ఉంటే సెలపార పెట్టి తిరగేయాలి. తిరగేసి దాన్ని కూడా శుభ్రంగా ఏరి పక్కన గణిమవతలు వేసి ఆ తర్వాత శుభ్రంగా మళ్ళీ అయిపోతే అడ్డలాక్కొని బాగా సదరం చేయాలి. సదరం చేయకపోతే ఏమైంది అంటే గుంటల గుంటల నీళ్ళుండి ఆ గుంటల్లో మొలవు. సద్రంగా ఉంటే నీళ్ళు వెళ్ళిపోతాయి. ఆ స్టార్ట్ చేయకముందు వినాయకుడిని పెట్టుకొని శుభ్రంగా కడిగి ఒక్కొక్కటి ఒక్కొక్కటి కడిగి శుభ్రంగా పెట్టి ఆ తర్వాత కొంత పసుపు పూసి ఆడ పెట్టి మళ్ళీ కుంకుమ పూసి కుంకుమ బొట్లు పెట్టి ఇంకా ఆ తర్వాత కొబ్బరికాయ కూడా శుభ్రంగా కడుక్కొని ఇంకా కొట్టాలి. కొబ్బరికాయ వచ్చినాక రెండు చిప్పలు ఆడబెట్టి మళ్ళీ సాంబ్రాణి కడ్డీలు ముట్టించుకొని వాటిని ఆర్తిచ్చి దేవుళ్ళకి ఆర్తిచ్చి ఆడ గుచ్చాలి. గుచ్చినాక అప్పుడు ఆ వినాయకుడికి మూడు గొప్పెళ్ళు వడ్లు పెట్టాలి. Thank you.
కేజీలు రెండు ఎకరాలకు వచ్చింది, 60 కేజీలు రెండు ఎకరాలకు వచ్చింది, 30 కేజీలు అయితేనేమో ఎకరం బాతికి వచ్చింది.